టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మహబూబాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జన్హరెడ్డి భరచంద్రారెడ్డి సూచనలతో గార్ల మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ధనియకుల రామారావు ఆధ్వర్యంలో మండలంలో ఉన్నటువంటి 31 పోలింగ్ బూతులకు కాంగ్రెస్ పార్టీ తరపున అధ్యక్షులను నియమించి నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెంకటరెడ్డి, కొనకంచి రామకృష్ణ, ఎంపీటీసీ నాగమణి, ఎర్రగడ్డ శ్రీనివాస్, బోస్ నాగేష్, గూగుల్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. పిలుపులో భాగంగా ఈరోజు సీనియర్ కాంగ్రెస్ నాయకులు సూరంపురెడ్డి వెంకటరెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, తర్వాత వాళ్ళందరి ఆదేశాలతోటి వాళ్ళందరినీ పరిగణలో తీసుకోవని చెప్పేసి సీనియర్ నాయకులందరినీ పరిగణలో తీసుకొని బూత్ కమిటీ అధ్యక్షుని ఎన్నిక చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బూత్ కమిటీ అధ్యక్షుల్ని రిలీజ్ చేయడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఏంటంటే రామసాయి నుంచి బూత్ లెవెల్ నుంచి పార్టీని పటిష్టం చేయాలనే ఆలోచనతో తీసుకున్న నిర్ణయంలో భాగంగానే ఈరోజు అధ్యక్షుని ఎన్నిక చేయడం రేవంత్ రెడ్డి గారి ఆలోచన విధానాన్ని ఏడు కూర్చొని తప్పకుండా చేయడం అధ్యక్షుని ఎన్నిక చేయడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో గ్రామాలలో ఈ కేసీఆర్ ఇచ్చినటువంటి ఆమెల మీద ప్రజలలో దిశపై కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ బూత్ లెవెల్ ప్రెసిడెంట్లు చర్చించి ప్రజలందరితో కలుపుకొని వారి యొక్క ఈ హామీల మీద ప్రజలకు దిశపోయి సమస్యను తీర్చి వాళ్ళు చెప్పి రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఆకర్షితులయ్యే విధంగా ఒక్కొక్క బూత్ ప్రెసిడెంట్ ఆ బూత్లో బాధ్యుడిగా పనిచేసి మరి రాబోయే రోజుల్లో 2023 ఎలక్షన్లో వీళ్ళే కీలకం, ఈ బూత్ ప్రెసిడెంట్లే కీలకం. కాబట్టి ఖచ్చితంగా ఒక సైనికుల్లాగా బూత్ కమిటీ అధ్యక్షుడు ఒక సైనికుల్లాగా అందరినీ స్థానికులు ఉన్నటువంటి నాయకులందరినీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరినీ కలుపుకొని పనిచేయాలని చెప్పేసి అదేవిధంగా మండలంలో ఉన్నటువంటి మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి నూతన అధ్యక్షుడు అయిన తర్వాత ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చాలా ఉత్సాహం పెరిగింది. రాబోయే రోజుల్లో కూడా చాలామంది నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంతకుముందు కాంగ్రెస్ నుంచి పోయినటువంటి నాయకులు కావచ్చు, ప్రజలు లీడర్లు కావచ్చు. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.